ಯಂ ಬ್ರಹ್ಮಾ ವರುಣೇಂದ್ರ ರುದ್ರಮರುತಃ ಸ್ತುನ್ವಂತಿ ದಿವ್ಯೈಸ್ತವೈಃ ವೇದೈಃ ಸಾಂಗಪದಕ್ರಮೋಪನಿಷದೈಃ ಗಾಯಂತಿ ಯಂ ಸಾಮಗಾಃ ಧ್ಯಾನಾವಸ್ಥಿತ ತದ್ಗತೇನ ಮನಸಾ ಪಶ್ಯಂತಿ ಯಂ ಯೋಗಿನಃ ಯಸ್ಯಾಂತಂ ನ ವಿದುಃ ಸುರಾಸುರಗಣಾಃ ದೇವಾಯ ತಸ್ಮೈ ನಮಃ. ಯೋಂತಃ ಪ್ರವಿಶ್ಯ ಮಮ ವಾಚಮಿಮಾಂ ಪ್ರಸುಪ್ತಾಂ ಸಂಜೀವಯತಿ ಅಖಿಲ ಶಕ್ತಿಧರಸ್ವಧಾಂನಾ ಅನ್ಯಾಂಶ್ಚ ಹಸ್ತಚರಣಶ್ರವಣತ್ವಗಾದೀನ್ ಪ್ರಾಣಾನ್ ನಮೋ ಭಗವತೇ ಪುರುಷಾಯ ತುಭ್ಯಂ. ಓಂ ಗುರುರ್ಬ್ರಹ್ಮಾ ಗುರುರ್ವಿಷ್ಣುಃ ಗುರುರ್ದೇವೋ ಮಹೇಶ್ವರಃ ಗುರುರೇವ ಪರಂ ಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ಓಂ ಕೃತೇ ತು ದಕ್ಷಿಣಾಮೂರ್ತಿಃ ತ್ರೇತಾಯಾಂ ಅತ್ರಿನಂದನಃ ದ್ವಾಪರೇ ಭಗವಾನ್ ವ್ಯಾಸಃ ಕಲೋ ನ ಶಂಕರ ಸ್ಮೃತಃ. ಓಂ ದಯಾನಂದ ಚರಣೌ ಮನಸಾ ಸ್ಮರಾಮಿ ದಯಾನಂದ ಚರಣೋ ಶಿರಸಾ ನಮಾಮಿ. ಗಡಚಿನ 9 ಅಧ್ಯಾಯಂಲೋ ಮನ್ಮನಾಭವ ಮದ್ಭಕ್ತೋಭವ ಮದ್ಯಾಜೀಭವ ಮಾಂ ನಮಸ್ಕುರು ಮಾಮೇ ವೈಶ್ಯಸಿ ಯುಕ್ತ್ವೈವಂ ಆತ್ಮಾನಂ ಮತ್ಪರಾಯಣಃ. 9 ಅಧ್ಯಾಯಂಲೋ దాని యొక్క ఆఖరి శ్లోకాన్ని వ్యాఖ్యానం చేస్తూ మన్మనాభవ మద్భక్తోభవ మద్యాజీభవ మాం నమస్కురు అంటే నన్ను నమస్కరించు అని ఆఖరికి చెప్తూ నమస్కారానికి యోగ్యత ఏంటి? ఒక పరమాత్ముని మనం నమస్కరిస్తున్నాము అని అంటే ఏదో మనం మొక్కుబడికి ఎవరినైనా కనపడితే కాళ్ళకి దండం పెట్టేస్తాం, లోపల ఏం ఫీలింగ్ ఉండదు. ఉన్నాయనేది పెద్ద అయినా దండం పెట్టాలంతే బస్. అలా కాదు. మన్మనాభవ మొట్టమొదటి క్వాలిఫికేషన్, నీ యొక్క మనస్సు నాయందు లగ్నమై ఉంటే నాకు నమస్కారం చేస్తే దానికి సార్థకత. మద్భక్తోభవ నాకు భక్తుడవై ఉండి నాకు నమస్కరిస్తే దానికి సార్థకత. మద్యాజీభవ, మద్యాజి అని అంటే నన్నే పొందాలనే ఏకాంక్షతో ఉంటే అప్పుడు నువ్వు నమస్కారం చేస్తే నాకు అర్థం. ఎంత అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం అండి. లేకపోతే ఊరికినే ఎవడైనా రోడ్లో కనిపిస్తే మనం కూడా ఇలా వంగి దండం పెడతాం. ఇంటికి ఎవరైనా వస్తే పెద్ద ఆయన వచ్చారు చూడు, పెద్ద నాన్న వచ్చారు చూడు, చిన్నాన్న వచ్చారు చూడు, దండం పెట్టు దండం పెట్టు అని మనం పిల్లలకి చెప్తే వాళ్ళకి లోపల ఏముంటుంటుంది? ఏమి ఉండదు. ఊరికినే అమ్మ పెట్టమంటుంది, వీడు పెడతాడు. అలాగనే మనం కూడా ఒక దేవుడు గదిలోకి వెళ్ళో లేకపోతే పరమాత్మ దగ్గరికి వెళ్ళో లేకపోతే ఒక విగ్రహాన్ని చూసో దండం పెట్టాము అని అంటే ఆ పిల్లవాడు పెట్టమంటే పెట్టిన పిల్లవాడికి లోపల మనకు కూడా ఏమీ లేకుండా లేకపోతే ఏదో ఒక కోరికనో లేకపోతే ఇంకోటో కోరుకుని దేవుడు పెద్దవాడు మనం పెడితే మంచిది మనకు ఏదో ఇస్తాడు అనే భావనతో పెట్టే వీడికి పెద్ద తేడా ఏముండదు. కాబట్టి ఇక్కడ 9 అధ్యాయాన్ని పూర్తి చేస్తూ నాకు నువ్వు చేసే నమస్కారం ఎలాంటిదై ఉండాలి అని అంటే ఈ 3 క్వాలిఫికేషన్స్ని ముందు అది ప్రియాక్యుపైడ్గా ఉండాలి. మన్ మనాభవ అంటే మత్ మనహ భవ. మత్ అంటే నా యందు నా పట్ల నీ యొక్క మనస్సుని లగ్నం చేసి నమస్కారం చేయి. అంటే మన నమస్కారం చేసేటప్పుడు ఎలాంటి భావనతో చేస్తాం? నాకేదో ఇస్తాడేమో భగవంతుడు అని, వాడు ఏదైతే మనం కోరుకున్నది ఇస్తాడు అనేటువంటి భావనతో వస్తువు మీద దృష్టి పెట్టి వాడికి నమస్కారం చేస్తాం. అది ఇక్కడ వద్దంటున్నాడు. మత్ మనహాభవ, నా యందు మనస్సు పెట్టి నేను నమస్కారం చేయి. ఇంకో దాని మీద మనస్సు పెట్టి నేను అది ఇస్తానేమో అనుకున్న నమ్మకంతో నమస్కారం వద్దు. మద్భక్తోభవ,
ఈ లోకంలో మనందరం దేనికో ఒక దానికి భక్తులమే, డబ్బుకో లేకపోతే పేరుకో పదవుకో లేకపోతే ఒక ఆరోగ్యానికో ఒక అందానికో లేకపోతే ఒక ఐశ్వర్యానికో ఒక సంపదకో ఒక దేనికో ఒక దానికి మనం కూడా భక్తులమే. ఇది ఉంటే బాగుంటుంది, ఇది కావాలి, అది కావాలి, అది కావాలని దాని గురించి తాపత్రయపడే వాళ్ళమే. కానీ ఇక్కడ కృష్ణుడు చాలా క్లియర్గా స్పష్టంగా ఒక సాధకుడికి చెప్తూ ఒక నమస్కారం అనేటువంటిది జీవితంలో ఒక్కసారి అలాంటి నమస్కారం చేస్తే చాలు. మన్ మనాభవ, మద్భక్తోభవ, మద్యాజీభవ అంటే ఈ మూడు అయినటువంటి, ఈ మూడు క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారి నమస్కరిస్తే చాలు జీవితంలో ఒక్కసారి. నేను కూడా నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ అని రుద్రంలో ఒక మంత్రం వస్తుంది. అంటే నమస్తే అస్తు, నమః తే తుభ్యం అస్తు, నా నమస్కారం నీకు చెందాలి. ఎలాంటి పరమాత్మవి? విశ్వేశ్వరాయ, ఈ విశ్వానికే ఈశ్వరుడివి. మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. మత్ మహాదేవాయ నమః, నా పరమాత్మవు నువ్వు, నా దైవం నువ్వు. అంటే భగవంతుడు నావాడైనప్పుడు నేను చేసే నమస్కారం ఒకలా ఉంటుంది, భగవంతుడు నాకంటే అన్యమనుకుని వాణ్ణి నేను దేవుడుగా నాకంటే వేరుగా భావించి వాడు నాకేదో ఏదో ఒకటి ఇస్తాడు, ఈవెన్ మోక్షం కూడా వాడు ఇచ్చేవాడు అనుకుంటే వాడు మోక్షం ఇచ్చేవాడు కాబట్టి అది కూడా ఒక ఇచ్చేవాడు, నేను పుచ్చుకునేవాడిని కాబట్టి మోక్షం ఇస్తున్నాడు కాబట్టి జనార్దనుడు కావాలి, మోక్షం ఇవ్వకపోతే వద్దులేండి నాకు ఎందుకు అక్కర్లేదు. ఈవెన్ మోక్ష కాంక్ష కూడా భగవంతుడి దగ్గర కోరుకుంటే ఇది ఈ కోరికలతో పాటు అదొక కోరిక అవుతుంది అంతే. అంటే మోక్షం ఇస్తేనే దేవుడు, లేకపోతే వద్దు దేవుడు వద్దు. మోక్షాన్ని దేవుడు ఇవ్వడు, మోక్షం దేవుడు ఇస్తే వచ్చేది కాదు, అది ఇస్తే వచ్చేది ఐహిక ఆముష్మికమైనటువంటి కోరికలు, వస్తువులు, పదార్థాలు. కానీ మోక్షం అనేటువంటిది స్వరూపం, అది స్వతసిద్ధమైనటువంటి వస్తువు, అది నేను నేను అని ఉనికితో ప్రతిబింబించేటువంటి స్పందించేటువంటి ప్రతిస్పందనతో కూడుకున్నటువంటి తత్వం అది. కాబట్టి దాన్ని ఒకటి ఇవ్వడం కాదు. అర్థమైందే? కాబట్టి ఇక్కడ ఈ 9వ అధ్యాయాన్ని పూర్తి చేస్తూ ఈ క్వాలిఫికేషన్స్, చాలా అద్భుతమైనటువంటి క్వాలిఫికేషన్స్ చెప్తూ మామే వైశ్యసి యుక్తవైవం, ఎంత అద్భుతమైన మాట చెప్పారు చూడండి. మాం ఏవ ఏష్యసి అంటే నన్నే పొందడానికి యుక్త్వా ఏవం, ఏవం ఇన్ దిస్ మేనర్ యుక్త్వా ఎండోడ్ విత్ ఆల్ దీస్ క్వాలిఫికేషన్స్, ద అబౌ సెడ్ క్వాలిఫికేషన్స్. ఏమిటవి? మన్మనాభవ, మద్భక్తోభవ, మద్యాజీభవ. ఎంత అద్భుతమైన, అసలు ఆ పదాలని చూస్తే ఈ ప్రపంచంలో ఒక సాధకుడు ఈ మూడు పదాల్ని సరిగ్గా విచారణ చేస్తే 9వ అధ్యాయంలో దాని గురించి చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం ఉంటుంది. చాలా అద్భుతమైన వ్యాఖ్యానం. మన్మనాభవ, మద్భక్తోభవ, మద్యాజీభవ, మూడు ఒక్కొక్క స్థాయిలో ఒక సాధకుణ్ణి పెంచినటువంటిది. అంటే ముందు పరమాత్మయందు మనస్సుని కలిగి ఉండడం, రెండు దానికి భక్తుడవ్వడం, మూడు దాన్నే కోరుకోవడం. ఎంత అద్భుతమైన స్థాయి చూడండి. భక్తుడైతే వాడు స్వామి నేను భక్తుణ్ణి అంతవరకే ఉంటాం, కానీ దాన్నే నేను కోరుకుని అది నేను అయిపోతే ఇంకా భక్తత్వం ఉండదు, జ్ఞాని అన్నమాట. మన్మనాభవ ఒక సాధకుడు, మద్భక్తోభవ ఒక భక్తుడు, మద్యాజీభవ ఒక జ్ఞాని. మొట్టమొదటి దాంట్లో సాధక లక్షణాన్ని, రెండవ దాంట్లో భక్తుడి యొక్క లక్షణాన్ని, మూడవ దాంట్లో మద్యాజీభవ నువ్వు దేన్ని కోరుకో ఇంకా, నన్ను కనుక ఆస్వాదించడం మొదలు పెడితే ఈ లోకంలో బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. కాబట్టి నన్ను పొందడం, నన్ను తెలుసుకోవడం మొదలు పెడితే, భక్తుడంటే ఏదో కూర్చుని చిడతలు తీసుకుని ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ ఓం నమశివ ఓకే చాలు, ఓకే మంచిదే, తప్పని కాదు. లేకపోతే జపమాలు తీసుకుని జపమాలు తిప్పేయడం, లేకపోతే భజన చేయడం, ఒక పుస్తకం తీసుకొని పారాయణం చేయడం, అది కాదు. భక్తుడు అనంటే భగవంతుడి యొక్క గుణాన్ని, భగవంతుడి యొక్క రూపాన్ని, భగవంతుడి యొక్క స్థితిని బాగా ఆస్వాదించేవాడు భక్తుడు. బయట వస్తువుల్ని పట్టుకుని ఏదో కొట్టేసి జంజీరా తీసి వాయించేసి లేకపోతే చెడతలు తీసి కొట్టి లేకపోతే ఇంకోటి చేసి నేనండి నేను ప్రతి గురువారం ఒక గంట సేపు భజన చేస్తానండి, ప్రతి గురువారం ఒక గంట సేపు భజన చేస్తే భక్తుడు అయిపోతామా చెప్పండి? ప్రతి గురువారం ఒక గంట సేపు భజన చేస్తానండి, మిగతా రోజుల్లో నాకు టైం లేదు కానీ గురువారం గురువారం ఎక్కడున్నా భజన చేసేస్తానండి ఒక గురువారం.
నీ దేని మీద చేస్తాడు భజన? ఏదో ఒకటి, ఒక వస్తువు మీద చేస్తాడు. ఆ గంట సేపు కూర్చుంటాడు, భజన చేస్తాడు, అయిపోయినంతే. ఆ భక్తుడి గురించి ఇక్కడ మాట్లాడలేదు. దట్ ఇస్ ఆల్ లౌకిక భక్తి. అంటే ఏదో ఒక గంట భజన చేయాలి అంతే బస్. ఉదయాన్నే లేస్తే స్నానం చేయాలి, అలాగనే రాత్రి పడుకుంటాం కాబట్టి మైల పడుతుంది, ఉదయం లేచి బ్రష్ చేసుకోవాలి, స్నానం చేయాలి. ఇది ఎలాగైతే శరీరానికి అలవాటు చేసుకున్నామో జస్ట్ గురువారం ఒక గంట భజన చేయాలి. మళ్ళీనండి, నేను శనివారం రాత్రి పలహారమే తింటానండి, భోజనం చేయను. అది కూడా భక్తిలో ఒక అంగమే. అంటే శనివారం రాత్రి భోజనం చేయరు, రాత్రి అందరూ టిఫిన్ తింటారన్నమాట శనివారం. అదొక పెద్ద, అదొక ఉంది తెలుసామే కదా. ఇంకా శనివారం అయితే చాలామందికి ఏంటంటే శనివారం రాత్రి మేము టిఫినే తింటామండి, ఇంకా భోజనం చేయం. ఎందుకంటే మేము భగవంతుడిని ఆ రకంగా సంకల్పించుకున్నాం. ఓ 15 ఏళ్ళు 20 ఏళ్ళు మా వంశాచారం అది. అంటే శనివారం రాత్రి టిఫిన్ తినేస్తే భగవంతుడు అక్కడ అబ్బా నా గురించి అన్నం వదిలేశాడు, వీడు మామూలుగా ఒక 5-6 దోశలు, ఒక 5-6 ఇడ్లీలు, ఒక 2 పూరీలు, శుభ్రంగా ఒక గ్లాసు కాఫీ శుభ్రంగా తిన్నాడు తాగాడు, చాలా నా గురించి ఎంత వీడు సాక్రిఫైస్ చేశాడు, ఎంత ఆనందపడిపోవాలి కదా. శనివారం టిఫిన్ తినేసి గురువారం ఒక గంట భజన చేస్తే ఇది ఏంటిది, ఏదో స్వామి చెప్పినట్టు, ఇదేదో అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకుని చేసినట్టుగా ఉంది ఇది కదా. మామూలుగా ఆలోచిస్తే బట్ ఇదన్నీ నేను విమర్శించాడు, ఇవన్నీ కావాలి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏ దశలో ఉంటాయనంటే భక్తుడు భగవంతుణ్ణి ఆస్వాదించే స్థాయి చేరుకునే ముందు దశలో ఇవన్నీ ఉంటాయి, వీటికి ప్రాముఖ్యతలు ఉంటాయి. భగవంతుణ్ణి ఆస్వాదించే స్థాయి ఒక భక్తుల్లో పెరిగినప్పుడు వాడికి ఇంకా ఇవి కాదు. ఓ గంట భజన, శనివారం సాయంత్రం అయితే టిఫిన్ చేయడం, లేకపోతే ఏకాదశి నాడండి ఉపవాసం, ఏకాదశి ఉపవాసం మంచిది కదా, మంచిది. అది మన శాస్త్రాల్లో చాలా అంశాలు ఎందుకు అలా పెట్టారనంటే భగవంతుడి కోసమో లేకపోతే అదేదో ఆధ్యాత్మికత అని కాదు, ఇవన్నీ కూడా ఆరోగ్య సూత్రాలకి సంబంధించిన అంశాలు కూడా ఇందులో ఉంటాయి. అంటే మనకు భక్తి వేరు, జీవన విధానం వేరుగా పెట్టలేదు మన వాళ్ళు. భక్తి జీవనం రెండింటిని కలిపి ఏకోన్ముఖం చేసి పెట్టారు మన ఋషులు. గుర్తుపెట్టుకోండి, రోజు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో 2 సార్లు స్నానం చేయన్నారు వాళ్ళు. నువ్వు చెయ్యాలి, చేసి దీపం పెట్టాలి ఇంట్లో అని. అంటే 2 సార్లు స్నానం చేయడం అనేటువంటిది నిజంగా చెప్పాలంటే దేవుడికి, ఒకవేళ నేను అమర్నాథ్ ఒకసారి వెళ్ళాను, చాలా -డిగ్రీ టెంపరేచర్, స్నానం కాదు కదా, అసలు బట్టలు ఇప్పడానికి కూడా కుదరదు అక్కడ, బట్ట విప్పితే చచ్చిపోతాం అంతే. అప్పుడు నాతో పాటు పాపం ఒక 5-6 వచ్చారు, వాళ్ళు చాలా పెద్ద వయసు వాళ్ళు. నేనేంటంటే అక్కడ నీళ్లు దొరికాయి, శుభ్రంగా తీసుకున్నాను, స్నానం చేసేసాను. వేడి నీళ్ళు అలా మరిగించి మరిగించి మనకు బకెట్లో పోసిస్తే అది పట్టుకొచ్చి స్నానం చేసేదానికి పట్టుకొచ్చి పెట్టుకునే లోపే చల్లబడిపోతుంది, గోరువెచ్చగా అయిపోయి చల్లబడిపోతుంది, అంత చలి. దాన్ని పర్లేదు, ఓకే మామూలుగా అయిపోయింది, స్నానం చేసాం, బట్టలు వేసుకున్నాం, పోయాం. అక్కడ బట్ట ఉతకాలి, మైల బట్ట ఇది, మడి బట్ట కట్టుకోవాలని పంచ కట్టుకొని పైన కండో వేసుకుని పోయాం అనుకోండి, భగవంతుడి దగ్గరికి వెళ్ళాం చచ్చిపోతాం. బద్రీనాథ్లో బ్రహ్మ కపాళం అనుకుంటుంది, ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా స్నానం చేసి పంచగట్టుకుపోతారు. కానీ అక్కడ పండ ఎవరైతే బ్రాహ్మణుడు ఇది పిండ ప్రదానం చేస్తాడు చూసారా, వాడు మటుకు శుభ్రంగా పంచ పైన కోటు అన్నీ వేసుకుని స్నానం చేస్తుంటాడో లేదో కూడా మనకు డౌటే, కొద్దిగా అనుమానమే. ఎందుకంటే వాడిని నువ్వు స్నానం చేసిరా, నువ్వు ఇలా చెయ్యి, నువ్వు పైన కండువా వేసుకో, లేకపోతే గోచి పంచగట్టుకో, లేకపోతే నువ్వు అలా చెయ్యి ఇలా చేయనంటే వాడు చచ్చిపోతాడు. మనం ఒకరోజు పెట్టడానికి వెళ్తాం కాబట్టి ఏదో కష్టపడి ఏదో పడతాం, వాడు 365 రోజులు పెడుతూ ఉంటాడు. కాబట్టి దేశకాలమాన పరిస్థితులకు అనుగుణంగా మన యొక్క శాస్త్రాలలో మన యొక్క ఆచార వ్యవహారాలన్నీ కూడా ఇమిడ్చి వాళ్ళు చక్కగా అందంగా మనకు తయారు చేసి పెట్టి పెట్టారు. అంతేకాని 2 సార్లు స్నానం చేస్తే దేవుడికి చాలా ఇష్టం అండి. శనివారం రాత్రిపూట అన్నం మానేసి టిఫిన్ చేస్తే పరమాత్మ చాలా ఆనందపడతాను. దేవుడికి ఆనందమా శనివారం రాత్రి అన్నం తినకుండా? అంటే రాత్రి అన్నం తినడానికి ఇంకొకటి, ఇప్పుడు అన్నం అంటున్నాం, దోశ అంటున్నారు, దోశకి అన్నానికి తేడా ఏంటండి? ఈ బియ్యమే నానబెట్టి రుబ్బితే దోశ అవుతుంది, నానబెట్టకుండా రుబ్బకుండా డైరెక్ట్గా ఉడకబెట్టి తింటున్నారు బియ్యం. దీన్ని ఇప్పుడు ఇంత ఆలోచన దేవుడికి చేసే అవసరం ఉంటుందంటే, ఒకవేళ వాడు పైన ఎక్కడో కూర్చో ఉన్నాడు, అబ్బా వాడు పైనుంచి శాటిలైట్ కంటే ఇంకా పైనుంచి కూర్చుని ఇలా తీసి 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 ఈ ప్రపంచాలన్నీ తీసి, ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని తీసి, దాంట్లో ఆంధ్రాన్ని తీసి, దాంట్లో కర్నూలు తీసి, దాంట్లో పలానా పేట తీసి, పలానా వీధి తీసి, పలానా ఇళ్ళు తీసి, ఆ ఇంట్లో ఆ గదిలో వీడు కూర్చుని, అబ్బా వీడు నా గురించి శనివారం రాత్రి ఇప్పుడు 7:30 అయింది, వీడు టిఫిన్ చేస్తున్నాడు, నా గురించి అన్నం మానేశాడని, ఇవన్నీ ఎలా ఉంటుంది? ఇట్స్ ఆల్ ఓకే. ఇప్పుడు అర్థమైందా మీకు?
ఇదంతా కూడా మన ఆరోగ్యం కోసం, మన బాగు కోసం. మనం బాగుంటే సాధన ముందుకెళ్తుంది, మనం చక్కగా సాధన చేస్తే మనం ముందంజలో ఉంటాం. వీటి కోసరంగా చెప్పబడ్డ అంశాలే కానీ, ఇదేదో నువ్వు శనివారం టిఫిన్ చేస్తే అన్నం మానేసి దేవుడికి ప్రీతి, రెండు పూట్ల స్నానం చేస్తే దేవుడికి ఇష్టం, అవన్నీ ఇట్స్ ఆల్ నథింగ్. భక్తుడనేటువంటి శబ్దానికి అర్థం ఏంటంటే పరమాత్ముడి యొక్క గుణగణాల్ని, పరమాత్ముడి యొక్క స్థితిని, పరమాత్ముడి యొక్క భావాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టిన వాడే భక్తుడు. దాట్స్ ఇట్. భక్తి అంటే సాతు అస్మిన్ పరమ ప్రేమ రూపా భక్తి, అంటే ఆ పరమాత్మ పట్ల పరమ ప్రేమ కలిగి, పరమ ప్రేమ అంటే ఆస్వాదించడం. నేను ఒకరిని ప్రేమిస్తున్నానంటే అర్థమేంటి? నిరంతరం వారి గురించి ఆలోచించడం, వారి గురించి చింతించడం, దాని గురించి మనం ఇదేయడం. ఇప్పుడు కొత్తగా ఒక టీవీ కొనాలనుకుని అనుకున్నాం, బా మనం కొనాలి ఎలాగన్నా సరే డబ్బు పోగవగానే అని. అది కొనేదాకా దాని పట్ల ఎలా ఆలోచిస్తుంటాం, అది ఎలా ఉంది, ఇది ఎలా ఉంటుంది, దీనికి ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది, తెచ్చుకున్న తర్వాత ఎలా ఉంటాం. అంటే ఏ విషయాన్నైనా ఈ లోకంలో మనం ప్రేమించాము అని అంటే దాని పట్ల ఎలాగైతే ఆలోచిస్తూ దాన్ని అలాగ చింతిస్తూ ఉంటామో దాన్ని లోపల ఆస్వాదిస్తుంటాం. బయటికి కనపడదు కానీ లోపల ఆస్వాదిస్తుంటాం. అలాగనే భగవంతుడి పట్ల కూడా నేను ప్రేమను పెంచుకున్నాను అని అంటే, నేను భక్తుణ్ణి అయ్యాను అని అంటే గుర్తుపెట్టుకోండి, నాకు బయట భగవంతుడు కనపడకపోవచ్చు కానీ నేను కళ్ళు తెరుచున్నా, నేనేం చేస్తున్నా, లోపల ఆ భగవంతుడి యొక్క గుణగణాలని, భగవంతుడి యొక్క భావుకతని, ఉనికిని ఆస్వాదిస్తుంటానన్నమాట నేను. ఆ ఆస్వాదించేవాడు భక్తుడు. మద్భక్తో భవ. ఇక మూడవది మద్యాజీ భవ. మద్యాజీ అని అంటే నా గురించి నన్ను కోరుకో, నన్ను యజనం చెయ్యి. యాజీ అని అంటే ఇక్కడ యజనం అని అర్థం, అంటే పూజించడం, యజనం చేయడం, యజు పూజనే అని అర్థం. అంటే నన్నే పూజించు అని అంటే ఈ లోకంలో పూజ్యమైనటువంటిది నేను అని అంటే అర్థం ఏంటి? ఈ లోకంలో పొందదగినది నేను. పూజ్యమైనటువంటిది నేను అంటే అర్థం ఏంటి? పొందదగినది నేను, వరిష్ఠుణ్ణి నేను, శ్రేష్ఠుడని నేను. కాబట్టి నన్ను పొందే ప్రయత్నం చెయ్యి. అప్పుడు నేను చేసే నమస్కారము ఒక్కసారి చేస్తే చాలు. ఈ భావాలతో, ఈ ఎదుగుదలతో, ఈ యొక్క ప్రాసెస్తో, ఈ యొక్క పరిపక్వతతో నేను ఆ పరమాత్ముని నమస్కరిస్తే చాలు. ఇప్పుడు ఆ రకంగా నేను పరమాత్ముని సర్వశ్రేష్టమైనటువంటి తత్వంగా, పరమ మహోన్నతమైనటువంటి తత్వంగా, పరమ ఉత్కృష్టమైనటువంటి తత్వంగా ఇప్పుడు నేను దాన్ని ఆస్వాదించాలంటే ఎలా, నేను ఎలా నేను ఆస్వాదించాలి? ఇప్పుడు ఒక గాలి ఉందనుకుంటాం, గాలి ఉంది అని గుర్తించాలంటే ఒక చెట్టు ఉందనుకోండి, అది అలా ఊగుతూ ఉంటే అబ్బా గాలి ఉందండి అనుకుంటాం. ఒక మనిషి ఉన్నాడనుకోండి, ప్రాణంతో ఉంటే వాడు పీల్చుకునే ప్రాణంతో వాడికి తెలుస్తుంది గాలి ఉందని. ఒక చెట్టు ఉందని అంటే చెట్టు ఊగితే గాలి ఉందని తెలుస్తుంది. సో ఇప్పుడు చెట్టు లేదనుకోండి, గాలి ఉంది కానీ కనపడదు, దాని అనుభూతి పొందలేం. అది వ్యక్తం అవ్వడానికి అంటే గాలి ఉంది అని నేను గుర్తించడానికి ఒక వస్తువు కావాలి, ఒక ఆలంబనం కావాలి. అలాగనే పరమాత్ముడి యొక్క గుణగణాల్ని, ఆయన యొక్క స్థితిని, భావాన్ని, ఆ యొక్క భావుకతని నేను ఆస్వాదించాలి అని అంటే నాకు ఒక ఆలంబనం కావాలి, నాకు ఒక ఆలంబనం కావాలి. ఆ ఆలంబనం ఎక్కడ దొరుకుతుంది అని అంటే, ఇప్పుడు 10వ అధ్యాయంలో ఎక్కడెక్కడైతే ఈ సృష్టిలో శ్రేష్టమైనటువంటివన్నీ ఉన్నాయో, అన్నీ శ్రేష్టాలే, దాంట్లో పరమాత్మ యొక్క గ్లోరీ ఏదైతే ఎక్కువ ప్రతిస్పందిస్తుందో, అర్థమైందా? ఇప్పుడు కరెంట్ అన్నిట్లో ఉంటుందండి, బెడ్ లైట్లో ఉంటుంది, అదిగో పెద్ద లైట్లోనూ ఉంటుంది, హాలోజన్ ల్యాంప్లో ఉంటుంది, ట్యూబ్ లైట్లోనూ ఉంటుంది, అర్థమైందా? అన్నిట్లో కరెంట్ ఉంటుంది, కానీ బెడ్ లైట్ ఎప్పుడు వాడతాం? ఇప్పుడు సాయంత్రం 6:30 ఇంట్లో చీకటి పడింది అనుకోండి, వస్తువుల్ని కనిపెట్టాలంటే బెడ్ లైట్ వాడతామా? పెద్ద లైట్ వేస్తాం, బాగా కాంతిగా ఉండేది. పడుకుంటాం, నిద్ర పట్టేస్తుంది, ఇప్పుడు పెద్ద లైట్ వేసుకొని పడుకుంటామా? పడుకునేటప్పుడు ఆ లైట్ అవసరం లేదు, మేలుకుని ఏదైనా వెతకాలి చీకట్లో అంటే చిన్న లైట్ పనికిరాదు. దీని కాంతి చిన్నది, దీని యొక్క ఇది చిన్నది, దీని యొక్క లైటనింగ్ అనేటువంటిది చాలా పరిధి చిన్నది, కానీ దాన్ని దానికే వాడతాం, దాంట్లోనూ కరెంట్ ఉంది. కానీ కరెంటు దేని ద్వారా వ్యక్తమై అన్ని వస్తువుల్ని నాకు తెలియచూపిస్తుందో ఆ లైట్ని మనం వేసుకుంటాం, వస్తువుల్ని గుర్తిస్తాం. అలాగనే పరమాత్మ తత్వానుసంధానానికి ఈ లోకంలో ఎక్కడైనా ఒకటి
ఒక శ్రేష్టతమైనటువంటి వస్తువు కనిపిస్తే అబ్బా అది శ్రేష్టతమైన వస్తువు, దాంట్లో ఉండే శ్రేష్టత్వం దానిది కాదు, ఆ శ్రేష్టత్వం ఎవరిది? పరమాత్మది. ఎక్కడ ఏది కనిపించినా దాంట్లో ఉండే శ్రేష్టత్వం ఎవరిది? పరమాత్మది. అంతేనా కాదా? ఇప్పుడు ఒక రాజు ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు అనుకుందాం. ఆ రాజ్యంలో పంటలు బాగున్నాయనుకోండి, అబ్బా పలానా గారు రాజుగారి రాజ్యంలో పంటలు బాగుంటాయండి. ఆ రాజ్యంలో మనుషులందరూ ఆనందంగా ఉన్నారు, పలానా గారు రాజుగారి రాజ్యంలో మనుషులందరూ ఆనందంగా ఉన్నారండి. ఆ రాజ్యంలో అసలు వర్షాకాలం నియమంగా వర్షాలు పడ్డాయనుకోండి, అబ్బా ఆ రాజుగారి రాజ్యం అంటే ఏది జరిగినా ఎవరికి ఆపాదిస్తాం? అది రాజుగారికి. పలానా రాజ్యం ఎంత గొప్ప రాజ్యమండి, ఎంత గొప్ప రాజుగారండి, ఆయన రాజ్యంలో వర్షాలు సకాలంలో పడతాయండి, ఆయన రాజ్యంలో పాడి పంటలు అద్భుతంగా పెరుగుతాయండి, ఆయన రాజ్యంలో మనుషులందరూ ఆనందంగా ఉంటారండి, ఆయన రాజ్యంలో అసలు తలుపులు వేసుకోరండి, తాళాలు ఉండవండి, దానికి గొళ్ళాలు ఉండవండి, తెరిచిపెట్టుంటారండి బార్ల ఇళ్ళు, ఎవడు దొంగ అనేటువంటి వాడు ఉండడండి, అందరూ సుభిక్షంగా ఉంటారండి అక్కడ. అంటే ఏది శ్రేష్టతమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది ఉన్నా అదంతా రాజ్యంలో రాజుకెలా ఆపాదిస్తాము? ఈ కర్త, భర్త, హర్త, ప్రభు, సాక్షి అన్నీ తానైనటువంటి ఆ పరమాత్మ యొక్క అణువణువు వ్యాపించి ఉన్నటువంటి ప్రకృతిలో కూడా ఎక్కడైనా ఒక శ్రేష్టతమైనటువంటి వస్తువు కనిపిస్తే దాంట్లో ఉండేటువంటి శ్రేష్టత్వం పరమాత్మకే చెందుతుంది. బికాస్ కర్త ఆయన, భర్త ఆయన, హర్త ఆయన. కర్త, భర్త, హర్త. చెప్పండి, కర్త, భర్త, హర్త. కర్త అంటే తయారు చేసినవాడు, భర్త అంటే భరించేవాడు, భర్త అంటే దానికి ఆధారభూతమై ఉండేవాడు, దాన్ని సస్టైన్ చేసేవాడు, హర్త అంటే హరించేవాడు, మళ్ళీ తిరిగి తీసేసుకునేవాడు. కర్త, భర్త, హర్త, ప్రభువు, సాక్షి అన్నీ తానే ఉన్నాడు ఆ పరమాత్మ. కాబట్టి ఇప్పుడు మనకు ఈ ప్రకృతిలో శ్రేష్టతమైనటువంటి అంశాలని గుర్తించి అది పరమాత్ముణ్ణి మనం ఆస్వాదించడానికి ఆ శ్రేష్టత్వం నుంచి మనం ముందుకెళ్ళాలి. అర్థమైందే? ఇప్పుడు ఎలాగంటే మంచి మ్యాంగో జ్యూస్ ఇచ్చారు మీకు, మంచి మ్యాంగో జ్యూస్ ఎప్పుడు పట్టుకొచ్చారంటే వర్షాకాలం నుంచి, వర్షాకాలం అయిపోయింది, ఇంట్లోకి వచ్చాము మనం, ఏ ఆగస్టు సెప్టెంబర్లో వచ్చారు మీ ఇంటికి అనుకోండి, మీరు పట్టుకొచ్చి మంచి మ్యాంగో జ్యూస్ పట్టుకొచ్చారు, ఒక ప్యాకెట్లో స్ట్రా వేసి పట్టుకొచ్చారు, ఏంటండి ఇప్పుడు మామిడి పండు ఎక్కడిదండి అని అన్నారు అనుకోండి, ప్యాకెట్లో ఉంది. అర్థమైందే? కంపెనీది చక్కగా వాళ్ళు తయారు చేసి జ్యూస్ చేసి దాన్ని ప్యాకెట్లో నింపి దానికి వేయవలసినవన్నీ పుళ్ళని వేసి కెమికల్స్ అన్నీ వేసి దాన్ని ప్రొటెక్ట్ చేసి దాన్ని చక్కగా ఇయర్ పొడుగుతో మనకు అందించేలా పెట్టారు. ఇప్పుడు ప్యాకెట్లో ఉండే మామిడి పండు జ్యూస్ని ఆస్వాదిస్తున్నారు, తాగుతున్నారు అనుకోండి, ప్యాకెట్ని ఎంజాయ్ చేస్తారా లేకపోతే జ్యూస్ని ఎంజాయ్ చేస్తారా? పట్టుకునేది ప్యాకెట్నే కానీ అనుభూతి పొందేది జ్యూస్ని. అలాగనే ఈ లోకల్లో గుర్తుపెట్టుకోండి, ఎక్కడ యోగ్యత ఉన్నా, ఎక్కడ శ్రేష్టత్వం ఉన్నా దానికి ఒక ఉపాధి ఉంటుంది, అది పరిపూర్ణానంద అవ్వచ్చు, లేకపోతే ఒక మైక్ అవ్వచ్చు, లేకపోతే మీరు అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, కానీ ఉపాధిని మనం చూస్తూ ఆ ఉపహిత చైతన్యం ఏదైతే ఉందో, ఆ పరమాత్మ తత్వం ఏదైతే ఉందో, అందులో ఉండే ఆ శ్రేష్టత్వాన్ని ఆ పరమాత్మ తత్వంగా ఏ సాధకుడైతే ఆస్వాదించడం మొదలు పెడతాడో వాడి దృష్టికి కంటితో ఉపాధిని చూస్తున్నా అంతర్దృష్టితో మటుకు పరమాత్ముని ఆస్వాదిస్తుంటాడు వాడు. బయటికి పట్టుకునేది ప్యాకెట్ని అయినా లోపల ఆస్వాదించేది దేన్ని? లోపల జురుతో ఆస్వాదించేది ప్యాకెట్నే. ఇది పాత్ర, అలాగనే పరిపూర్ణానంద కూడా ఒక పాత్ర అంతే, దట్స్ ఇట్. ఆ పాత్రతో ఒక యాత్ర జరుగుతూ ఉంది, పాత్ర లేకపోతే యాత్ర లేదు. అర్థమైంది? ఆ పాత్రతో ఒక యాత్ర, ఈ యాత్రలో భాగంగా జాతర, ఇది ఇదంతా ఒక జాతర, ఇక్కడ ఒక జాతర, ఇంకో ఊర్లో ఇంకో జాతర, అది ఈ పాత్ర, యాత్ర, జాతర ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ వీటి ద్వారా, వీటి నుండి, వాటిలో నుండి మనం దేన్ని గుర్తించగలగాలి అంటే ఉపాధికి ఆగిపోకుండా ఆ ఉపహిత చైతన్యాన్ని మనం ఆస్వాదించగలగాలి. అది అన్నిట్లో చూడలేమా అంటే అన్నిట్లో చూడగలిగే స్థాయి మనకు వచ్చేదాకా కొన్నిట్లో మనకు కనబడుతూ ఉంటుంది. అర్థమైందే? అన్నిట్లో చూడలేమా అంటే అన్నిట్లో చూడగలిగే స్థాయి మనకు వచ్చేదాకా కొన్నిట్లో మనకు కనపడుతుంది. ఎందుకంటే కొన్నిట్లో మనకు ఆ శ్రేష్టతమం బాగా ప్రస్ఫుటంగా కనపడుతుంటుంది.
కొన్ని ఉపాధుల్లో. ఆ ఉపాధిని మనం చూస్తూ ఉపాధి వరకే పరిమితం కాకుండా ఆ ఉపహితంగా ఉన్నటువంటి ఆ శ్రేష్టతమైనటువంటి ఆ గుణము లేకపోతే ఆ భావము ఆ యొక్క ఆ విలువని మనం ఆస్వాదిస్తూ ఉంటే మనం ఆ విలువని టచ్ చేస్తున్నప్పుడు మనం వ్యక్తిని కాదు అక్కడ దేన్ని ముట్టుకుంటున్నాం, పరమాత్ముని ముట్టుకుంటున్నాం.